విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ రమ్య నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే శుక్రుడు బుధుడు ఏడవ తారీఖు నుంచి రెండవ స్థానంలో పన్నెండు ఇంట రవి అలాగే పదకొండు ఇంట కేతువు నాలుగో ఇంట శని వక్రీకరించి ఉండడం ఐదో ఇంట రాహువు మరియు ఏడో ఇంట గురువు ఇక తొమ్మిదో స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు పదకొండో ఇంట్లో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క మూడు గ్రహాల ప్రభావం అలాగే శని వక్రీకరించి ఉండడం ఈ శని గ్రహ ప్రభావం వెరసి ఈ కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండబోతున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడాను కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే చాలామంది అనుకునేటువంటిది మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గురుబలం పెరుగుతుంది అని అనుకుంటున్నారు వాస్తవమే కానీ ఈ అక్టోబర్ మాసం నుంచి గురువు వక్రీకరించి ఉండి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆరవ రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నటువంటిది పైగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంత జాతకరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇక కుజుడు కూడా నవమ స్థానంలో స్తంభించి ఉండడం ఇది కొంత ఇబ్బందికర పరిస్థితిగానే చెప్పవచ్చు జాతక రీత్యా ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు విద్యాలయాలు జ్యువెలరీ రంగంలో ఉన్నవారు అలాగే హోటల్ బిజినెస్ సూపర్ మార్కెట్ బిజినెస్ జనరల్ స్టోర్సు ఇలాంటి వ్యాపారస్తులు ఉన్నటువంటి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ప్రత్యేకించి మీ పరంగా ఎదుర్కొనేటువంటి ధనపరమైన సమస్యని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటే ఏంటి అనవసరమైన ఖర్చులకి వెళ్ళకండి ఎవరికి పడితే వారికి వాగ్దానాలు చేయకండి ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనస్సుని పెట్టుకున్నట్లయితే చాలా మటుకు గురువు వల్ల వచ్చేటువంటి నెగిటివ్ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా అవకాశాలన్నీ వస్తాయి కానీ ఆ అవకాశాలకి తగ్గట్టుగా ప్రణాళిక ఉండకపోవడం ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవడం అవకాశాన్ని చేజార్చుకుంటారు ముఖ్యంగా హెరిడిటీగా అనగా వారసత్వ సంపదగా వచ్చేటువంటి విషయాల పట్ల కొంత ఆందోళనగా ఉంటారు అంటే న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇటువంటి వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు కలుక్కు వస్తాయని చెప్పవచ్చు ఉద్యోగార్థులు అనగా నిరుద్యోగస్తులు కొంతకాలం వేచి చూడడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వృష్టిక రాశిలో ఇక ఉద్యోగ మార్పులకి కానీ ఉద్యోగ బదిలీలకు కానీ ఈ నవంబర్ మాసము అనుకూలము కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రైతులు ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి రైతులు గనక గమనించుకున్నట్లయితే వారు సాధారణమైనటువంటి పంటలు వేసుకోవడమే తప్ప కొత్త పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కావున జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఖర్చులు ఎలా ఉంటాయి రాబడి ఎలా ఉంటుంది అలాగే మానసిక పరిస్థితి ఇవేటన్నిటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటి రెండు తారీఖులో గనక చూసుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉండదు జిగ్జాగ్ వ్యవస్థగా ఉంటుంది ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటువంటి కుటుంబ దాంపత్య సమస్యల నుంచి మీరు బయటపడతారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక బాధ్యతని పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఏడో తారీఖు నుంచి కుటుంబ సమస్యలు పెరిగే ఉంటాయి ఈ ఆరు ఏడు తారీఖుల్లో లౌక్యముతో మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ యొక్క వాక్కును ఎంత అదుపుగా వాడుకుంటే అంత మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడాను తీర్చుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి అవసరాలు ఖర్చులకి తగ్గట్టుగా ధనము చేకూరుతుంది ఇక పది పదకొండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే గృహ మరమ్మతుల కోసం వాహన మరమ్మతుల కోసం ఖర్చులు అవుతాయి అలాగే ఎంత పని చేసినా సంతోషంగా ఉండదు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ప్రధానంగా నెమ్మదిగా పూర్తి అవుతాయి తప్ప అనుకున్నంత వేగంగా మీ పనులు పూర్తి కావు ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో గనక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీర్చుకోగలుగుతారు ఆనందదాయకమైన జీవితాన్ని గలుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒకటో తారీఖు రెండవ తారీఖు పదవ తారీఖు పదకొండవ తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి లేదా ఆ రోజు పెట్టుకున్నటువంటి ఖర్చును వాయిదా వేసుకోండి ఎందుకంటే ఆ ఆ యొక్క ఒకటి రెండు పది పదకొండు తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడం దైవానుగ్రహం కూడా తక్కువగా ఉండడం ఈ కారణం చేత దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ అందించాలనే సదుద్దేశంతో దీపావళి సందర్భంగా ధనత్రయోదశి ధన్వంతరి జయంతి సందర్భంగా అక్టోబర్ ముప్పయో తారీఖు రోజున సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ దాంపత్య సమస్యలకి వివాహ సమస్యలకి హోమాలు మరియు ధనపరమైన సమస్యలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి హోమాలతో పాటు వృషభమిందు కర్కాటక సింహాతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు కేవలం పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ముప్పై రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి నవంబర్ ఎండో తారీఖు రోజున తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణాలు కనుక ఉంటే పితృదోషం కాబట్టి నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది ప్రతిరోజు కూడా దత్త స్తవము మరియు చంద్రశేఖరాష్టకము రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి అలాగే ముఖ్యంగా ఒకటో తారీఖు రోజున ప్రారంభించి లేదా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి తప్పకుండా సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇవి గోచార ఉండేటువంటి సమస్యలు మీ యొక్క జన్మకు మీరు సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు అంటే మీ జన్మకుండలి జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహస్థితిగతుల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసన పొరుడైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు